కొనసాగిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 70% రాజ్యాంగబద్ధమైన పదవులను బీసీలకు కేటాయించడం నిజమైన బీసీల పార్టీ తమదే అని చెప్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ మాటలను? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్తూనే ఉంది. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క పార్టీని 1983లో స్థాపించినప్పుడే బీసీలకు రాజ్యాధికారంపై ఇచ్చాడు. అలాగే బీసీలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చి అందరినీ బీసీలను, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలు అనే విధంగా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క బీసీలను ఎంతో అభివృద్ధి చేయడానికి ఎన్నో పథకాలు పెట్టి బీసీలను అభివృద్ధి దిశగా సాగిస్తున్నాడు. రాబోయే దినాల్లో కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తామంటూనే ఈ ముఖ్యమంత్రి ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క బీసీలు లేనట్టుగా ఆ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా గారికి ఇవ్వడం సిగ్గుచాటు. అలాగే 11 మంది రాజ్యసభ సభ్యులుంటే దాదాపు 9 మంది వాళ్ళ సామాజిక వర్గానికి రాజ్యసభ సభ్యులనిచ్చి ఈ యొక్క రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి ఈ యొక్క బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా హిందూపురం సోమదపల్లి నుంచి నేను నినదిస్తున్నా. రాష్ట్రము తిరోగమనంలో ఉంది, ఈ దాదాపు 10 సంవత్సరాలు వెనుకబడే పరిస్థితి ఉంది అంటున్నారు. అంతర్జాతీయ కీలకార్య పరిశ్రమలు లాంటి పరిశ్రమలు ఇక్కడ వచ్చాయి, మరి అభివృద్ధి అనేది వెనుకబడిపోయింది, ఒక్క పరిశ్రమ రాలేదని చెప్పేసి ప్రతిపక్ష నేత ఆరోపిస్తున్నారు. ఏ విధంగా స్వీకరించవచ్చు? గత ప్రభుత్వంలో అనంతపురంలో ఏ రకమైన అభివృద్ధి చెందిందంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంకి వచ్చిన తర్వాత ఆయన పాలనే ప్రజావేదికను కూలబెట్టడం ద్వారా మొదలు పెట్టినాడు. ప్రజావేదికను దాంతోనే అర్థమైపోయింది అనమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, బెల్లము, బియ్యము, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు అన్ని అబ్నార్మల్ పెంచారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అనమాట. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అన్యాయమైన కార్యక్రమం, అక్రమానికి అప్రజాస్వామ్య కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు తీసుకోవాలని ఉద్దేశంతోనే బాధుడు బాధుడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడుతున్నారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎక్కడ చేసే బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా జేజేలు పలుకుతున్నారు, మంగళహారతులు తీసుకొస్తున్నారు. నీవైతేనే రాష్ట్రాన్ని కాపాడది అప్రజాస్వామ్య రౌడీ ప్రతి నత్యమో అప్రజాస్వామికంగా ఈరోజు జగన్మోహన్ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి మీరే కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.